జన్నారం పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత. మంచిర్యాల జిల్లాలో అంతర్జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవ ర్యాలీ. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. చెలో గ్రామ పంచాయతీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో సంచరిస్తున్న చిరుతపులి. మంచిర్యాల జిల్లా జిన్నారం పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జన్నారం మండలంలోని రోటిగూడెంలో శుక్రవారం అర్ధరాత్రి యాతం నగేష్ అనే యువకుడిని చితకబాదిన స్థానిక సర్పంచ్ ఉప్పు శ్రీనివాస్తో పాటు అతని ఐదుగురు అనుచరులను అరెస్టు చేయడంలో స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు మూకుమ్మడిగా శనివారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పోలీస్ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ఎస్ఐ తహసీనోద్దీన్ ఆందోళనకారులను సమదాయించి నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం ఆందోళన సద్దుమణిగింది. నిన్నటి రాత్రి సీతారాముల కళ్యాణ ఉత్సవంలో భాగంగా హనుమాన్ మందిర్లో కళ్యాణం జరపడానికి అక్కడ సిమెంట్ వరకు పని ఉందంటే నన్ను పిలుచుకున్నారు సార్. నేను ఒక మేస్త్రి పని చేస్తా, వారికి నేను సహకరించి ఒక గేటు ముంగట గేట్ వాళ్ళు ఫిట్టింగ్ చేయంగా సిమెంట్ తోటి ఫిట్టింగ్ చేసేటప్పుడు నేను ఆ సిమెంట్ పని అయిపోయినాక తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఉప్పు సురేష్ అనే వ్యక్తి నా ముందుకు వచ్చి నన్ను అటాక్ చేసి నా మెడలైన శివత్తి గోదాస్ గంగా అనే వ్యక్తి నా కన్ను మొత్తం మూసుతారు కాబట్టి మొత్తం నోరు మూసాను సార్. నోరు మూసిన తర్వాత వెంటనే సర్పంచ్ ఉప్పు శ్రీనివాసు నా కాలాన్ని కూడా ఏడ్చుకుంటే వేయండి సార్, సంద లచ్చన్న కొడుకు సంద సార్, ఇంకో కాలందుకు అనిపేడు సార్, సంద సత్తే సార్, నాకు మొత్తం రెట్లైన దొక్కుంటే దుక్కు దుక్కు చేసి సార్. ప్రజాస్వామ్యం ఎక్కడుంది సార్? ప్రజలు నాకు ఓటేసి గెలిపిస్తే, ప్రజాప్రతినిధి ఇటువంటి దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రజల పరిస్థితి ఏం కావాలి సార్? అలాంటప్పుడు ప్రజాప్రతినిధులు ఎందుకు సార్? నేను ఒక టీఆర్ఎస్ కార్యకర్త సార్, ఒక పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ను, నేను ఒక పిఎస్సిఎస్ డైరెక్టర్ను, నేను ఒక టీఆర్ఎస్ కార్యకర్తను సార్. ఇలాంటి ఒక సమాజంలో కొంచెం కొద్ది గొప్ప తెలిసిన వ్యక్తి పైన ఇలాంటి దౌర్జన్యాలు, ఒక సర్పంచ్ ప్రథమ పౌరుడు రోటిగూడ గ్రామ సర్పంచ్ గారే ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడి ఇటువంటి హత్యలకు పాల్పడితే సమాజం ఏమైపోవాలి సార్? నిన్న అనగా 23 రాత్రి అందాజా తెలంగాణ సమయంలో యాత్ర నాగయ్య అనే వ్యక్తిని రోటిగూడలో చెందిన గ్రామ సర్పంచ్ ఉపసీను మరియు అతని అనుచరులైన ఉపసీనక్షు కంద కమలాకర్ గోదాసు గంగయ్య ఇంకొకరు కంద ఉప్పు ఇంకా సంద సత్తన్న అనే వ్యక్తులు మోటివ్ తోటి అతన్ని చంపాలని ఉద్దేశంతో అతన్ని కొట్టడం జరిగిందని ఫిర్యాదు రావడం జరిగింది. ఇట్టి ఫిర్యాదు ప్రకారంగా మేము ఈ ఐదుగురి మీద హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేయడం జరిగినది. ఇట్టి నిందితులని మేము అరెస్ట్ చేసి కోర్టుకు పంపించాం. మంచిర్యాల జిల్లాలో పలు మండల కేంద్రాల్లో విద్యార్థులు అంతర్జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. దండపల్లి జెన్నారం మండల కేంద్రాలలో జాతీయ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఫ్లకార్డులు చేతపట్టుకుని క్షయవ్యాధి అవగాహన నినాదాలు చేశారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ టి శ్రీనివాస్ మరియు కుటుంబ సభ్యులు. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం బాసరా ఆలయ అభివృద్ధి ప్రణాళికల నివేదికను అందజేశారు. ఆలయ అర్చకులు ఈ రోజు అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యక్రమానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాన్ని ఎండగడుతూ రైతులకు, పంట పొలాలకు సరైన నీటిపారుదల లేకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 40% క్రాప్ 6000 నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ వేసి 83 కెనాల్కు ఉన్నటువంటి ఆయకట్టును రెగ్యులర్ స్టెబిలైజ్ చేసే వరకు, స్థిరీకరించే వరకు
ఈ సమస్య పరిష్కారం కాదు. ఇది మరి ఈయనకు ఈ నీతి నిర్వహణ లేనటువంటి వ్యక్తులు దేశం పరిపాలిస్తాం, దేశంలో 75,000 టీఎంసీల నీళ్ళు అవైలబుల్ ఉంటే కేవలం 70 సంవత్సరాల కాలంలో 20,000 నీటినే ఉపయోగిస్తున్న ఈ ప్రభుత్వాలు 70 సంవత్సరాల స్వాతంత్రంలో వీళ్ళకి నీటి నిర్వహణ రాదని చెప్పి చెప్తున్నాడు. సంతోషం అనిపించింది మాకు, ఎందుకంటే కేసీఆర్ రైతులు చెప్పినా ఎందుకు పట్టించుకోరు ఈ ప్రభుత్వం? ఎన్నిసార్లు ముత్తుకున్నా కనీసం పట్టించుకునే పరిస్థితులు ఎందుకు లేరు? మీరు ఈ యొక్క సమస్య స్థానికంగా ఉండేటువంటి సమస్యను ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకుపోడు? ఇవాళ ఒక దిక్కు అక్కడ పక్కల సోమవారం సత్యనారాయణను మొన్న అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నాడు ఆయన మూర్మూర్ల ఇలంపల్లి నుంచి 74 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకొని 2 టీఎంసీల వాటర్ తీసుకొని 26,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించుకున్నాడు. ఆయన ఆ మీటింగ్లో చెప్పాడు ఈ ఎమ్మెల్యే మొండోడ ఇటు ఉండాలి కొట్లాడాలి, ఎమ్మెల్యే సీనియర్ చీఫ్ మినిస్టర్ సీదరించుకుంటాడు అనదు అని చెప్పి ఆయన ప్రశంసించాడు. అంటే మీరు పోయి ఆయన దగ్గర అడుగుతలేరన్నట్టే కదా. సోమవారం సత్యనారాయణ గొప్పోడు అని చెప్పిన ముఖ్యమంత్రి చెప్పిండు, రామకృష్ణ ఆయన చెప్పలే ముఖ్యమంత్రి చెప్పిండు. ఆయన పట్టుబడిన విక్రమార్కుడు పట్టుబట్టుకొని 2 టీఎంసీల వాటర్ను 26,000 ఎకరాలను ఆయకట్టు స్థిరీకరించుకున్నాడని చెప్పాడు. మరి కొప్పులీశ్వర్ గారు కానీ దాసరి మనోహర్ రెడ్డి కానీ ఎందుకు ఈ యొక్క ఆయకట్టును స్థిరీకరించడం కొరకు ముఖ్యమంత్రి దగ్గరకు ఇక్కడ తీవ్రంగా ఉన్నటువంటి నీటి ఎద్దడి సమస్యను ఎందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోడు? ప్రభుత్వం దగ్గర పట్టుబట్టుకొని తీసుకురారు? ఈ ప్రశ్నలన్నింటికి జవాబు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. లింగంపేట గ్రామంలోని ఎక్కపల్లి తాండాలో చిరుతపులిని గుర్తించిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న కామారెడ్డి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ రేఖాబానుతో పాటు రేంజ్ అధికారులు సిబ్బంది రంగంలోకి దిగారు. చిరుతను పట్టుకుని అడవిలోకి తరిమే ప్రయత్నం విఫలమవడంతో హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించినట్టు మెదక్ డిఎఫ్ఓ పద్మజారాణి తెలిపారు. చిరుతపులి గ్రామంలోని మొక్కజొన్న తోటలో ఉన్నట్టు అది బయటికి రాగానే మత్తుమందు ఎక్కించి పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కామారెడ్డి రేఖాబాని ఇక్కడ ఇవాళ ఉదయం అరౌండ్ 6-7 గంటలకి చిరుత సంచరిస్తుందని వార్త ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఎక్కపల్లి తాండాకి రావడం జరిగింది. మొదట మన సిబ్బంది బేస్ క్యాంప్ స్ట్రైక్ ఫోర్స్ వీళ్ళందరూ కలిసి రావడం జరిగింది. అరౌండ్ 11:30-12 ప్రాంతాన చిరుత ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ మెదక్ జిల్లా మరియు హైదరాబాద్ లో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రెస్క్యూ వెహికల్స్ వ్యాన్స్ మరియు బోన్స్ ఇక్కడ తెప్పించడం జరిగింది. దాంతోపాటు ఇమీడియట్లీ వెంటనే వచ్చేసి నెట్స్ ఇవన్నీ కూడా కామారెడ్డి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈ మొక్కజొన్న పొలాల్లో ఉన్న చిరుత చుట్టూ అది ప్రజెంట్ ఉన్న లొకేషన్ చుట్టూ కట్టడం జరిగింది. దాని తర్వాత అయితే అది వాటర్ నీళ్ల కోసం మళ్ళీ ఎక్కపల్లి గ్రామం వైపు వెళ్తున్నట్టు దాన్ని అడుగు పగ్ మార్క్స్ దొరికేసరికి మళ్ళీ అక్కడి నుంచి బోన్ తీసేసి దొరికిన పాదముద్రల దగ్గర ఇన్స్టాల్ చేయడం జరిగింది. దట్ అరౌండ్ 5:00 5 గంటల ప్రాంతంలో. ఇప్పటికీ కూడా ఇంకా లొకేషన్ ట్రేస్ చేస్తూనే ఉన్నాము. మోస్ట్లీ అది ఆర్ఎఫ్ వైపు మన అడవి ప్రాంతం వైపు వెళ్లేటట్టుగానే కనబడుతుంది. ఇప్పటివరకు ఏం ఎటువంటి ఇంజురీస్ కానీ హాని కానీ ఏం జరగలేదు. అండ్ మళ్ళీ ఇంకొక 1/2 hour లో హైదరాబాద్ నుంచి టీం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ ఈ తాండా మరియు గ్రామస్తుల సేఫ్టీ కోసం ఇక్కడ బేస్ క్యాంప్ ని నైట్ క్యాంప్ చేయిస్తాము. ప్లస్ హైదరాబాద్ నుంచి వచ్చే టీం కూడా ట్రాంక్యులైజింగ్ గన్స్ తో పాటు అండ్ రెస్క్యూ ఎక్విప్మెంట్ తోని వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఫర్దర్ ఇంకేదన్నా యాక్షన్ తీసుకోవాల్సి వస్తే ఇమీడియట్లీ డిసిషన్ తీసుకుని తీసుకుంటాము. అండ్ నైట్ స్టే కూడా చేయిస్తాము ఖచ్చితంగా. ఎర్లీ మార్నింగ్ అయితే ప్రజలకి పొద్దున కొంచెం బయటికి వెళ్లేటప్పుడు లేదా చేళ్ల చుట్టూ పనులు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండమన్నట్టు.